हेलो फ्रेंड्स, वेलकम टू एके श्रावणी व्लॉग्स। अंदर एला ने चला चला बहुत क्यारेट हलवा एला तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। वीडियो बर्थडे पिक्स इंदुलो याड चेस्तानु। अंड अर्जुन कार रेसिंग चाला एंजॉय चेस्ताडु। कार रेसिंग अंटे ఈ వీడియో గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో పక్కన ఉన్న బెల్ ఐకాన్ ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్స్ ద్వారా నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉండొచ్చు। బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది నేను చేసే ప్రతి వీడియో। సింపుల్ అండ్ క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నాను। ఫస్ట్ ముందుగా క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి। ఒక 5-6 క్యారెట్స్ తురుముకొని పెట్టుకొని తర్వాత షుగర్ ఇది షుగర్ పౌడర్ అనేది చేసుకోవచ్చు। స్వీట్ ఉన్నది కోవాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది తర్వాత చూపిస్తాను మీకు ఎలా తయారు చేసుకోవాలి। ఇది బాదం పలుకులు ముందుగా నానబెట్టుకోవాలి। ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి, నేను లేదంటే నెయ్యివైనా వేసుకోవచ్చు, నేను ఈ బటర్ వేసుకుంటున్నాను। బటర్ కొంచెం నెయ్యిలాగా కరిగిన తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి। ముందుగా తరిగి పెట్టుకుంటే ఏంటంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది। మనం బటర్ బాగా కొంచెం మెల్ట్ అవ్వాలండి ఇది, లేదంటే కొంచెం స్మెల్ వస్తుంది మనకి। నెయ్యిలాగా కరిగితే సరిపోతుంది, బాగా కరగకూడదు మళ్ళా। ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। మీరు చూడొచ్చు ఇక్కడ తురుము పెట్టుకున్న క్యారెట్. క్యారెట్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి, తర్వాత ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొనైనా పెట్టుకోవచ్చు మనం। అంతకైతే లైట్గా ఫ్రై అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మనకి క్యారెట్ అనేది మాడిపోతుంది। తర్వాత ఇందులో కోవా అండ్ షుగర్ యాడ్ చేసుకున్నాను ఎట్ అ టైమ్, ఒకసారి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు షుగర్ ముందుగా యాడ్ చేసుకుని తర్వాత కోవా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు। నేను షుగర్ అండ్ కోవా ఎందుకు యాడ్ చేసుకున్నానంటే ఇది అన్స్వీట్ కోవా కాబట్టి ఆ షుగర్లో మెల్ట్ అయ్యి ఆ టేస్ట్ అనేది వస్తుందని చెప్పేసి యాడ్ చేసుకున్నాను। లేదంటే మీరు షుగర్ ముందు యాడ్ చేసుకుని కోవా లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు। కోవా అండ్ షుగర్ యాడ్ చేసుకుని బాగా కొంచెం కోవా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి। చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉందండి ఈ స్వీట్ మాత్రం, మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు। షుగర్ అనేది మెల్ట్ అయిపోయినాక కొంచెం ఇలా మెల్ట్ అవుతుంది చూడండి, ఒకసారి మెల్ట్ అయిపోయినాక మనము ఇంకా ఫైనల్గా సర్వ్ చేసుకోవడం। సర్వ్ చేసుకొని బాదం పలుకులు పైన డెకరేట్ చేసుకోవడమే। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। సీ యూ నెక్స్ట్ బ్లాగ్ బ్రో। వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్, బాయ్ బాయ్।